ఏదైతే జై గణేష్ భక్త సమితి అనేది ఒక రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉన్న యూత్ ఆర్గనైజేషన్. మీకు ఆ పదవి రావడానికి కారణం ఏంటి? ఏమైనా డబ్బులు పెట్టాలా? ఏమైనా పైరవీలు చేయాలా? ప్రతిదీ డబ్బుల్ని పెట్టి కొనగలమని అనుకుంటున్నారా గోపి గారు? నిజంగానే హడావిడి చేస్తున్నారా దినేష్ తివారీ గారు? లేకపోతే జనాలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారంటే ఏం చెప్తారు? నేనేం చేస్తున్నానది ప్రజలకు తెలుసు, ప్రజలు గుర్తిస్తారు, గుర్తిస్తున్నారు కూడా. జై గణేష్ భక్త సమితికి సంబంధించి నిజంగానే మీరు చేసే సేవా కార్యక్రమాలు చూసే ఆ పదవి మీకు వచ్చిందా, లేకపోతే నిజంగా ఏమన్నా డబ్బులు కట్టి ఆ పోస్ట్ తెచ్చుకున్నారా? పోస్ట్ అనేది మనం సేవ చేస్తూ వెళ్ళే క్రమంలో ఒక చిన్న స్టెప్ అంతే నా కాన్సెప్ట్లో. అసలు బలరామ్ గారికి మీకున్న సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయన చేసే సేవా కార్యక్రమాలు నాకు నచ్చినాయి. ప్రతి దాంట్లో మీరు పార్టీతో సంబంధం ఉందా అంటే ఎట్లా? ఒకసారి మీరే చదవండి ఈ పోస్ట్ ఏంటి. అవును, అది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన పోస్ట్ నిజమే. అంటే ఇంత పెద్ద నియోజకవర్గంలో దయాహృదయం కేవలం దినేష్ తివారీకే ఉందా, మిగిలిన వాళ్ళకి లేదా? అంటే ఏం చెప్తారు, ఇదంతా ప్రచార ఆర్భాటమని నేనంటాను. మేము ఎప్పుడైతే ప్రజలకు మంచి చేద్దామని అనుకుంటున్నామో మీరు కూడా మాకు సపోర్ట్ ఇస్తే నలుగురికి తెలుస్తుంది. మీరున్నదేమో టీఆర్ఎస్ పార్టీలో, మీరు సపోర్ట్ చేస్తానంటుందేమో బీజేపీలో ఉన్న ఒక యువ నాయకుడిగా ఉన్న బలరామ్కి. నా అభిమానులు ఉన్న వాళ్ళని నేను బలరామ్ గారికి సపోర్ట్ చేయమని సిద్ధం చేస్తున్నాను, కానీ నేను బలరామ్ గారికి సపోర్ట్ చేస్తాను అని చెప్పి చెప్పలేదు కదా. మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది మీ లైఫ్లో అంటే ఏం చెప్తారు ఇప్పటి వరకు? ఆగస్టు 5వ తారీఖు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రోజు నా ఆనందం అంతులేనిది. హిందూ భావాలు ఎక్కువగా ఉన్న దినేష్ తివారీ ఎందుకు బీజేపీలోకి వెళ్ళకూడదు అని నేను అడిగితే ఏం చెప్తారు? నాకు సత్తన్నా అంటే గాడ్ ఫాదర్ ఇంకా నాకు రాజకీయాల్లో. ఆయన ఎట్లా చెప్తే అట్లనే చేస్తాను నేను.